సెల్ డివిజన్ అండ్ కంటిన్యూషన్ ఆఫ్ లైఫ్ కణ విభజన చరిత్ర హలో స్టూడెంట్స్ ఈ వీడియోలో మనం కణ విభజనకు సంబంధించిన చరిత్ర సెల్ డివిజన్ మీద జరిగినటువంటి వివిధ పరిశోధనలు ఆ పరిశోధనలు జరిపిన శాస్త్రవేత్తలకు సంబంధించిన వివరాలు ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం సెల్యులా ఈ సెల్యులా సెల్యులా ఈ సెల్యులా దీని అర్థం ఏమిటంటే కొత్త కణాలని అంతకు ముందు ఉన్నటువంటి కణాల నుంచే ఉత్పత్తి అవుతాయి ఆల్ న్యూ సెల్స్ కమ్ ఫ్రమ్ ద ప్రీ ఎగ్జిస్టింగ్ సెల్స్ అంటే ముందుగా ఏ కణాలైతే ఉన్నాయో ఆ కణాల నుంచి మాత్రమే కొత్త కణాలు అనేవి రావటం జరుగుతుంది అని తెలియచేస్తుంది ఈ విషయాన్ని ఎవరు ప్రతిపాదించారు ఈ విషయాన్ని ప్రతిపాదించిన వ్యక్తి రొడాల్ఫ్ విర్కాఫ్ కణ సిద్ధాంతాన్ని ముగ్గురు శాస్త్రవేత్తలు ప్రతిపాదించారు ఆ ముగ్గురిలో ఈ రొడాల్ఫ్ విర్కాఫ్ అనే ఆయన ఒక శాస్త్రవేత్త తర్వాత రాబర్ట్ రెమెక్ ఈ రాబర్ట్ రెమెక్ అనే శాస్త్రవేత్త పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఎంబ్రియోస్ యొక్క డెవలప్మెంట్ అంటే పెండాల యొక్క అభివృద్ధి మీద ఈయన పరిశోధనలు చేశాడు ఈయనొక జర్మన్ సైంటిస్ట్ ఈయన ఏం ప్రపోజ్ చేశాడంటే జంతు కణాలన్నీ కూడా బైనరీ ఫెషన్ ద్వారా రిప్రొడక్షన్ చేస్తున్నాయి అని చెప్పాడు అంటే జంతు కణాల్లో ప్రత్యుత్పత్తి ద్విధా విచ్ఛితి ద్వారా జరుగుతుందని ప్రతిపాదించాడు రాబర్ట్ రెమాక్ తరువాత వాల్టర్ ఫ్లెమింగ్ ఈయన జీవితకాలం పద్దెనిమిది వందల నలభై మూడు నుంచి పంతొమ్మిది వందల ఐదు వరకు ఈ ఫ్లెమింగ్ ఏమి అబ్జర్వ్ చేశాడంటే ఈ అబ్జర్వ్డ్ సెల్ డివిజన్ ఇన్ మెనీ ప్లాంట్స్ అండ్ యానిమల్ సెల్స్ అనేక వృక్ష ఇంకా జంతు కణాలలో జరిగే కణ విభజనను ఈయన బాగా పరిశీలించాడు ఈయన పరిశీలించిన అంశాలలో ముఖ్యమైనది ఏంటి అంటే కణ విభజన అంటే సెల్ డివిజన్ జరుగుతున్నప్పుడు సన్నని దారపు ప్రోగుల్లాంటి ఆకారాలు నిలువుగా చీలిపోతున్నాయి దాన్ని గమనించాడు ఫైన్ థ్రెడ్ లైక్ స్ట్రక్చర్స్ ఆర్ స్ప్లిటింగ్ లాంగిట్యూడినల్లి దారాల్లాంటి ఆకారాలు నిలువుగా చీలుతున్నాయి కణ విభజనలో అనే విషయాన్ని గమనించాడు ఈ కణ విభజన ప్రక్రియకు ప్రాసెస్కు ఈయన మైటోసిస్ అని పేరు పెట్టాడు సో మైటో అంటే ఫైన్ థ్రెడ్స్ సన్నని దారం పోగులు అని అర్థం కాబట్టి ఈ ప్రక్రియకు మైటోసిస్ అని పేరు పెట్టాడు అలాగే ఫ్లిమింగ్ ఇంకా ఏం చేశాడంటే ఈ కణ విభజన జరుగుతున్నప్పుడు జరిగేటటువంటి వివిధ దశలను స్కెచెస్ గీశాడు అంటే బొమ్మల రూపంలో చిత్రాల రూపంలో అయినా రికార్డు చేయడం జరిగింది కణాలలో కణ విభజన సమయంలో కనపడే ఈ దారపు పోగులు వంటి వాటిని తర్వాత కాలంలో క్రోమోజోములు అని పిలవడం మొదలుపెట్టారు ఎందుకంటే వాటిని అధ్యయనం చేయడానికి కొన్ని రకాల రంగులు కణాలకు యాడ్ చేసినప్పుడు ఇవి ఈ దార పోగులు లాంటివి ఆ రంగుల్ని పీల్చుకునేవి కాబట్టి క్రోమోజోములు అనే పేరు వాటికి ఇవ్వడం జరిగింది ఫ్లెమింగ్ తన పరిశోధనలో ఇంకొక విషయం కూడా తెలుసుకున్నాడు ఏంటంటే క్రోమోజోములు అనేవి రెండు జతలుగా ఉంటాయి ప్రతి కణంలోనే అనే విషయాన్ని తెలుసుకున్నాడు సో ఫ్లెమింగ్ ఆల్సో అబ్జర్వ్డ్ దాట్ ఎవ్రీ సెల్ హ్యాస్ టూ సెట్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ కణ విభజనకు సంబంధించి మరికొన్ని ముఖ్య అంశాలు తెలుసుకున్న శాస్త్రవేత్త విలియమ్ రాక్స్ పద్దెనిమిది వందల యాభై నుండి పంతొమ్మిది వందల ఇరవై నాలుగు వరకు ఈయన ఏ విషయాన్ని ప్రతిపాదించాడంటే క్రోమోజోమ్స్ క్యారీ ఎ సెట్ ఆఫ్ హెరిటబుల్ ఎలిమెంట్స్ క్రోమోజోములు అనేవి అనువంశికతకు కారణమైనటువంటి విభిన్న కారకాలను క్యారీ చేస్తాయి అనే విషయాన్ని కొనుగొన్నాడు అంటే అనువంశికత వంశపారంపర్యంగా వచ్చేటటువంటి వివిధ అంశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఈ క్రోమోజోమ్లే కారణము అని విషయాన్ని ఈయన ప్రతిపాదించాడు ఇంకా ఆయన ఏం ప్రతిపాదించాడంటే అంతకుముందు ఫ్లెమింగ్ చెప్పినట్టుగా ఇవి నిలువుగా సమవిభజన జరగడం ద్వారా ఇవి డివైడ్ అవుతాయి అంటే ఈ విషయాన్ని ఫ్లెమింగ్ ఆల్రెడీ చెప్పినప్పటికీ ఈ విలెమ్ రాక్స్ అనే ఆయన దీన్ని పునర్పరిశీలన చేసి దాన్ని తెలియజేశాడు అలాగే ఈ క్రోమోజోములు ఏమైతే ఉన్నాయి ఇవన్నీ కూడా సమానంగా విభజన చెందుతాయి సమానంగా డివైడ్ అవుతాయని చెప్పాడు ఇంకా ఈయన ఏం చెప్పాడంటే పంతొమ్మిది వందల అరవై ఆరులో గ్రెగర్ జాన్ మెండల్ బఠానీ మొక్కలపై చేసిన పరిశోధనలను కూడా ఈయన పునఃపరిశీలన చేసి ధృవీకరించాడు సో ఇవన్నీ కూడా విలియం రాక్స్ చేసినటువంటి కాంట్రిబ్యూషన్స్ తరువాత కాలంలో అనువంశికతను కలుగు చేసేవి జన్యువులుగా గుర్తించబడ్డాయి అంటే మన హెరిడిటీ అనేది జీన్స్ ద్వారా వస్తుంది జీన్స్ ద్వారా జరుగుతుందనే విషయాన్ని తర్వాత కాలంలో గుర్తించారు తరువాత శాస్త్రవేత్త అగస్ట్ వీజ్మెన్ ఈ అగస్ట్ వీజ్మెన్ అని ఆయన ఏం కనిపెట్టాడు హీ డిస్కవర్డ్ దట్ ద నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ డస్ నాట్ చేంజ్ ఈవెన్ ఆఫ్టర్ మెనీ జనరేషన్స్ అంటే ఎన్ని తరాలు మారినప్పటికీ కణంలో ఉండే క్రోమోజోముల సంఖ్యలో ఎలాంటి మార్పు ఉండదు అనే విషయాన్ని ఈయన కనిపెట్టాడు అగస్ట్ విస్మన్ ఈయన ప్రతిపాదించిన మరొక విషయం ఏంటంటే కణ విభజన ఎన్నిసార్లు జరిగినప్పటికీ ఆ కణంలో ఉండేటటువంటి క్రోమోజోముల సంఖ్య తగ్గదు ఒకే విధంగా ఉంటుంది అనే విషయాన్ని కూడా ఈయన కనిపెట్టాడు అయితే ఇప్పటి వరకు చేసిన పరిశోధనలో వీళ్ళంతా పరిశోధన చేసింది కేవలం సమవిభజన మైటాసిస్ మీదే తరువాత థియోడార్ బొబెరి పద్దెనిమిది వందల అరవై ఆరు నుండి పంతొమ్మిది వందల పదిహేను ఈయన పంతొమ్మిది వందల నాలుగులో మియాటిక్ డివిజన్ అంటే క్షయకరణ విభజన గురించి సమాచారాన్ని ఈయన నిర్ధారించాడు సో మరొక రకం డివిజన్ అనేది జరుగుతుంది క్షయకరణ విభజన సో ఈ క్షయకరణ విభజన ఎందుకు జరుగుతుంది ఎందుకు జరుగుతుంది అంటే ప్రత్యుత్పత్తి కణాలలో సాధారణ కణాలతో పోలిస్తే సకం సంఖ్యలోనే క్రోమోజోమ్లు ఉంటాయి అంటే సాధారణ కణాలలో మానవ కణాలలో నలభై ఆరు క్రోమోజోములు ఉంటే ప్రత్యుత్పత్తి కణాలలో కేవలం ఇరవై మూడు క్రోమోజోములే ఉంటాయి అంటే క్రోమోజోముల సంఖ్య సగానికి తగ్గింది ఎలా తగ్గింది సమవిభజనలో క్రోమోజోముల సంఖ్య స్థిరంగా ఉంటుంది సేమ్ ఉంటుంది అని మనం తెలుసుకున్నాం మైటోసిస్లో ఒక కణం నుంచి ఇంకొక కణం మైటోసిస్ ద్వారా ఏర్పడితే రెండు కణాల్లోనూ సేమ్ నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉండాలి అయితే ఇక్కడ మైటాసిస్ కాకుండా వేరే ప్రక్రియ జరుగుతుంది అదే మియాసిస్ మన ప్రత్యుత్పత్తి కణాలు మియాసిస్ ద్వారా ఏర్పడతాయి ఈ మియాసిస్లో తల్లి కణంలో ఉండే క్రోమోజోముల సంఖ్యకు సగం సంఖ్యలోనే క్రోమోజోములు ఉంటాయి పిల్ల కణంలో సో స్త్రీలలో అండాలు పురుషులలో వీర్య కణాలు ఈ రెండింటిలో కూడా సగం సంఖ్యలో మాత్రమే క్రోమోజోములు ఉంటాయి ఎందుకు ఇలా సగం సంఖ్యలోనే ఉంటాయంటే వీర్య కణం అండకణం రెండూ కలిసినప్పుడు ఇందులో ఉన్న సగం సంఖ్య క్రోమోజోములు ఇందులో ఉన్న సగం క్రోమోజోములు కలిసి తిరిగి సాధారణ స్థితి నలభై ఆరు క్రోమోజోములు ఏర్పడతాయి ఇక అక్కడి నుంచి అలా ఏర్పడినటువంటి జైగోట్ అనేది మళ్ళీ సమ విభజనలు జరుగుతూ నలభై ఆరు క్రోమోజోములతో అనేక కణాలను ఉత్పత్తి జరుగుతుంది వాట్సన్ మరియు క్రిక్ వీరిద్దరూ క్రోమోజోముల్లో ఉండే డిఎన్ఏ గురించి పరిశోధనలు చేశారు క్రోమోజోముల్లో జన్యుపరమైన సమాచారానికి కారణమైనటువంటి డిఎన్ఏ యొక్క కెమికల్ నేచర్ గురించి వీళ్ళు పరిశోధన చేశారు డిఎన్ఏలో ఉండే రసాయనిక పదార్థాలు ఇంకా డిఎన్ఏ యొక్క నిర్మాణం గురించి వీళ్ళు తెలుసుకున్నారు డిఎన్ఏ అనేది డబల్ హెలికల్ ఆకృతిలో ఉంటుందన్న విషయాన్ని వీళ్ళు ప్రపంచానికి తెలియజేశారు అలాగే డిఎన్ఏ అనేది జన్యువులతో అంటే జీన్స్తో నిర్మితమై ఉంటుందని కూడా వీళ్ళు తెలిపారు అలాగే జన్యువులు అంటే జీన్స్లో ఉండే వివిధ రసాయనాల యొక్క వివరాలను కూడా వీరు ప్రపంచానికి తెలియజేశారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ సలహాలు సందేహాలు కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి అలాగే ఈ వీడియోని మీ మిత్రులకు తప్పక షేర్ చేయండి